అందరికీ నమస్కారం. ఏందిరా బై మీ గొడవ? దొరేడా దొరేడా అని ట్విట్టర్ లా ఫేస్బుక్ లా కొన్ని టీవీ ఛానల్స్ లా లొల్లి లొల్లి చేస్తున్నారు. దొర ప్రశాంతంగా ఫామ్ హౌస్ సల్లగా కూర్చొని సెక్రటేరియట్ ని మంచి కూలుస్తున్నారా లేదా అని వీడియో కాల్ లో చూసుకుంటా ఖుషి చేస్తున్నాడు. ఖుషి ఏలియరా? కళ్ళ మంటలు పోసుకుంటున్నారు. ఏంది కరోనాతో ప్రజలు చచ్చిపోతున్నారు, సగం కాలిన శవాల్ని కూడా కుక్కలు కాకులు పీకు తింటున్నాయి. కరోనా పాజిటివ్ ఉన్న పేషెంట్ హాస్పిటల్లో బెడ్ దొరక్క హుస్సేన్ సాగర్ లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంత జరుగుతున్నా దొర ప్రెస్ మీట్ పెడతలేడు అంటున్నారా? ఎందుకు పెట్టాలి రా బై? ఇంతకుముందు ఎప్పుడన్నా పెట్టిండా? ఇంటర్ విద్యార్థి చనిపోయినప్పుడు పెట్టిండా? కొండగట్టు ప్రమాదంలో చనిపోయినప్పుడు పెట్టిండా? అసలు ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఎప్పుడన్నా పెట్టిండా? బరాబర్ పెట్టడు. ఏదో ఎలక్షన్స్ ముందొచ్చి ఏదో పథకం పేరు చెప్పి అకౌంట్లల్లో చిల్లర డబ్బులు పడితే చాలు కదా మనకి. దొర గుప్పిట్లో ఉన్న టీవీ ఛానల్స్ ల భజన చూసుకుంటా కళ్ళు సారా తాకుంటా మా దొరనే గ్రేట్ అని ఓట్లు గుద్దుతాం, అవునా కాదా? ఇప్పుడెందుకు నోళ్లు లేస్తున్నాయి చెప్పండి జరా. ఇంకేమంటున్నారు, దేశంలో కరోనా పాజిటివ్ రేట్ల మన తెలంగాణనే ఫస్ట్ ఉంది, దొర ఏం చేస్తున్నాడు అని అడుగుతున్నారు. కేసులు ఉంటాయిరా బై, అన్నిట్లో మనమే ఫస్ట్ ఉండాలి. మందు అమ్మకంలో ఫస్ట్ లేమా? గవర్నమెంట్ స్కూల్స్ కూలగొట్టడంలో మనం ఫస్ట్ లేమా? మళ్ళీ నిన్నటి నుండి ఇంకొక లొల్లి మొదలు పెట్టిండ్రు. ఇప్పుడెందుకు సెక్రటేరియట్ ని కూల్చి 500 కోట్లు పెట్టి మళ్ళా మస్జిద్ అరే సారీ సెక్రటేరియట్ ని కడుతున్నాడు అని గిసువంటి టైం లో ఎందుకు కూలుస్తున్నారు అని అంటున్నారు. అరే దొర ఇష్టం రా బై, మీరు ఆఫ్టర్ ఆల్ ప్రజలు. మోడీ గారి లాగా నేను మీ ప్రధాన సేవకుడిని అని ప్రజలకు సేవ చేసుకుంటే దొర కూర్చుండ్రు అనుకుంటున్నారా? ప్రజలే కాళ్ళు మొక్కుతని బాంచనని మనమే సేవ చేయాలి. మీరా దొరని ప్రశ్నించేది? ఇంకేమంటున్నారు, పీపీఈ కిట్లు లేవు, బెడ్లు లేవు, 500 కోట్లతో డాక్టర్లకు కావాల్సినవి కొనిస్తే ఏంది? కనీసం 20,000 బెడ్లు పట్టే సెక్రటేరియట్ ని కొన్ని రోజులు హాస్పిటల్ లాగా వాడచ్చు కదా అంటున్నారు. ఇవన్నీ వేసి దొరికేమొస్తుంది రా బై? మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, హరితహారంలా కమిషన్లు వస్తాయా? కమిషన్ వస్తదా దేంట్లనే చెప్పు, అప్పుడు మాట్లాడతాడు. కమిషన్ లేదంటే నీకు నాకు రామ్ రామ్ అంటాడు. ఆయన కరోనా ఈ రోజు ఉంటది రేపు పోతుంది రా బై, దొర కట్టిన కట్టడం చరిత్రలో నిలిచిపోతుంది.